हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो मनम गोदा कल्याणम चूस्तू गोदादेवी वृत्तांतं गुरिंची तेलुसुकुंदामु। गोदादेवी मानव जन्म एत्ति श्री रंगनाथुनि भक्ति तो कलिचि आयन्ने विवाहमाडिन परम भक्तुरालु। तमिलनाडु राष्ट्रंलो श्रीवेल्लि उत्तूरु अने ग्रामं उंदी। आ ग्रामंलो विष्णुजित्तुडने ओक ब्राह्मणुडु उंडेवाडु। अतडु ओक रोजु तुलसी वनम कोसम भूमिनी दुन्नुतुंडगा अक्कड ओक आड शिशुवु कनिपिंचिंदी। आ शिशुवुनु तन इंटिकी तीसुकोनि वच्ची गोदादेवी अनि नामकरणं चेसि पेंचुकोसागारु। गोदा अनगा भूमि अनि, गोदादेवी अनगा भूमि नुंडि उद्भविंचिनदि अनि अर्थं। गोदादेवी दिनदिन प्रवर्धमानमै पेरुगुतू वयसुतो पाटु श्री रंगनाथुनिपै भक्तिनि कूडा पेंचुकोसागिंदि। विष्णुजित्तुडु प्रतिरोजु श्री रंगनाथुनिकि ఒక పూలమాల అల్లి సమర్పించేవాడు। గోదాదేవి ఒక రోజు స్వామివారికి సమర్పించే పూలమాలని తన కొప్పున ధరించి తన ప్రతిరూపాన్ని నీటిలో చూసుకొని ఎంతో ఆనందించింది। తరువాత తిరిగి ఆ మాలను యథాస్థానంలో ఉంచింది। ఇక అప్పటి నుండి ప్రతిరోజు కూడా అలానే చేసేది। ఒక రోజు విష్ణుజిత్తుడు గోదాదేవి ఇలా పూలమాలను అలంకరించుకోవడం చూసి తప్పని వారించారు। ఇక ఆ రోజు పూలమాలని స్వామివారికి సమర్పించలేదు। ఆ రోజు రాత్రి విష్ణుజిత్తుని కలలో శ్రీ రంగనాథుడు వచ్చి పూలమాల ఎందుకు సమర్పించలేదని అడిగాడు। అప్పుడు విష్ణుజిత్తుడు జరిగిన విషయాన్ని వివరించారు। అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు, ఈ రోజు నుంచి తనకు సమర్పించే ప్రతి పూలమాల కూడా గోదాదేవి తన కొప్పున ధరించినదై ఉండాలని చెప్పారు। ఆ రోజు నుండి విష్ణుజిత్తుడు గోదాదేవి అలంకరించుకున్న పూమాలని తీసుకెళ్లి స్వామివారికి సమర్పించేవారు। ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ గోదాదేవి శ్రీ రంగనాథుని భర్తగా పొందదలిచి కాత్యాయని వ్రతం చేసింది। గోదాదేవి శ్రీవల్లి పుత్తూరులో తన చెల్లెళ్ళతో కలిసి 30 రోజులు ధనుర్మాసంలో శ్రీ వ్రతం అనగా కాత్యాయని వ్రతం చేసింది। ఈ 30 రోజుల్లో 143 పాశురాలు రాసి శ్రీ రంగనాథునికి వినిపించింది। ఆ తరువాత శ్రీ రంగనాథుని తన భర్తగా భావిస్తున్నట్టుగా తన తండ్రికి తన మనసులోని మాటని విన్నవించింది। అప్పుడు విష్ణుజిత్తుడు గోదాదేవి కోరిక అసాధ్యమని భావించి దానిని నిరాకరించారు। ఆ రోజు రాత్రి విష్ణుజిత్తుని కళ్ళలో శ్రీ రంగనాథుడు కనిపించి గోదాదేవి వృత్తాంతాన్ని వివరించి గోదాదేవి యొక్క కోరికను తీర్చమని విష్ణుజిత్తునికి చెబుతాడు। ఆ మరునాడు విష్ణుజిత్తుడు గోదాదేవిని పెళ్లి కూతురుగా అలంకరించి మేల తాళాల మధ్య శ్రీ రంగనాథుని ఆలయానికి తీసుకొని వెళ్తాడు। అక్కడ గర్భగుడిలో ఉన్న రంగనాథుని విగ్రహానికి గోదాదేవి తన కొప్పున ధరించిన పూలమాలను వేసి శ్రీ రంగనాథుని భర్తగా పొందుతుంది। ఇలా ధనుర్మాసం చివరి రోజు గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది। ఇలా గోదా కళ్యాణం జరిగిన తర్వాత గోదాదేవి అగ్నిగా మారి శ్రీ రంగనాథునిలో ఐక్యమవుతుంది। గోదాదేవి స్వామివారికి సమర్పించే పూలమాలని ముందుగా ఎందుకు ధరిస్తుంది అంటే ఆ పూలమాల సుకుమారంగా ఉందా లేదా దానివల్న తన స్వామికి ఏమైనా గాయం కలుగుతుందా అని పరిశీలించడానికి తాను ముందుగా పూలమాల ధరిస్తుంది। ధనుర్మాసంలో గోదా వృత్తాంతం విన్న, గోదా కళ్యాణం చూసిన ఎంతో పుణ్యం కలుగుతుంది। ఫ్రెండ్స్, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।